కృష్ణా జిల్లాలో సీఎం జగన్ కి అడుగడుగున ఘన స్వాగతం లభిస్తుంది. కాసేపట్లో ఆయన గుడివాడ సమీపంలోని నాగవరప్పాడుకు చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభకి భారీ ఎత్తున జనం ఇప్పటికే తరలిచ్చారు. జగన్ కి డ్రామాలు ఆడాల్సిన అవసరం లేదన్నారు సజ్జల. విచారణలో దోషులు ఎవరో తెలుస్తుందన్నారు. నింద తమపైకి వస్తుందని టీడీపీ భయపడుతుందన్నారు సజ్జల. ఎవరైనా తమపై తాము దాడి చేయించుకుంటారా అని ఆయన ప్రశ్నించారు. కొడంగల్లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాసరెడ్డి తరపున ప్రచారం చేశారు హరీష్ రావు. కొడంగల్ని అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్దే అన్నారు. కరువైన ప్రాజెక్టు 80% పూర్తయిందని, కాల్వ నిర్మాణంలో ప్రభుత్వం జాప్యం చేస్తుందన్నారు. మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్లో డాన్స్ వీడియోపై జెడ్పీటీసీ భర్త శ్రీనివాస్ స్పందించారు. ఒత్తిడికి గురి కాకుండా యోగా, డాన్స్, వ్యాయామం చేయాలని, పోలీసులకి చూపాలనేదే తన ప్రయత్నమని చెప్పారు. అందరూ నేర్చుకోవాలని ఈ వీడియోను ఆయన షేర్ చేసినట్టుగా తెలిపారు. అసిఫాబాద్ సీఎస్లో ఏసీబీ దాడులు నిర్వహించింది. మహిళ ఎస్ఐ రాజ్యలక్ష్మి లంచం తీసుకుంటూ దొరికిపోయారు. రోడ్డు ప్రమాదంలో కేసును ఎదుర్కొంటున్న బాధితుల దగ్గర నుంచి 26,500 రూపాయలు లంచం వసూలు చేస్తుండగా ఏసీబీ పట్టుకుంది. తెలంగాణలో మళ్లీ ఉష్ణోగ్రతలు పెరిగాయి. భద్రాచలంలో అత్యధికంగా 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రేపు కూడా ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. 3 రోజుల్లో మరో అల్పపీడన ద్రోణి ఏర్పడుచుంటున్నారు. కేరళ రాజధాని తిరువనంతపురంలో విపక్షాలపై విరుచుకుపడ్డారు మోదీ. దేశమంతా కలిసి పోటీ చేస్తున్న లెఫ్ట్ కాంగ్రెస్ పార్టీలు కేరళలో మాత్రం కొట్టుకుపోతున్నాయన్నారు. కేంద్ర నిధులను ఎల్డీఎఫ్, యూడీఎఫ్ ప్రభుత్వాలు దుర్వినియోగం చేశాయన్నారు. ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో సుడిగాలి ప్రచారం చేశారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. ఈశాన్య రాష్ట్రాలను కాంగ్రెస్ చిన్నచూపు చూసిందని ఇంఫాల్లో విమర్శించారు. బీజేపీ హయంలో ఈశాన్య రాష్ట్రాలు అభివృద్ధిలో దూసుకెళ్తున్నాయన్నారు. కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీని ఈ నెల 23వ తేదీ వరకు పొడిగించింది రౌజ్ అవెన్యూ కోర్ట్. తన అరెస్ట్ అక్రమమంటూ ఢిల్లీ సీఎం దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంలో విచారణ జరిగింది. ఈ నెల 24వ తేదీలోగా జవాబు ఇవ్వాలని ఈడీకి సుప్రీం నోటీసులు ఇచ్చింది.